పార్టీలోకి వచ్చిన నాటి నుండి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని సొంత పార్టీలోని నాయకులు చేస్తున్న ఆరోపణలపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తను ఏ విధంగా పనిచేస్తున్నానో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని, నేరస్తుల్ని అనుచరులుగా పెట్టుకుని పార్టీలో సంక్షోభ వాతావరణాన్ని సృష్టిస్తున్న నాయకులకి త్వరలోనే బుద్ధి చెప్తానని, ఎక్కడైనా వాళ్ళ తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఉద్దేశించి హితవు పలికారు. నేనేంటో, మా నాన్నగారేంటో, మార్గన్ నాగేశ్వరరావు గారేంటో రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యాము, మేము ఏ రకమైన కార్యక్రమాలు చేశాము అనేది ఇవాల కొంతమంది, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈల్డ్ గాను, కొంతమంది ఎవరైతే ఈ కుహూన నాయకులు మరి నా గురించి మాట్లాడుతున్నారో వారికే నేను నేరుగా కూడా చెప్తున్నా. ఏది బుచ్చయ్య చౌదరి గారితోనూ పెందుర్తి వెంకటేష్ గారితోనూ నేను కుమ్మక్కైపోయి రాజకీయాలు చేస్తున్నానంట. ఎంతకన్నా హాస్యాస్పదం, ఎంతకన్నా విచక్షణ లేకుండా మాట్లాడడం. ఇంకొకటి ఉంటుందా, మీ దగ్గరే గనక ఎవిడెన్సెస్ ఉంటే ఎదురుగుండా పెట్టండి. ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎదురుగుండా పెట్టండి. మీకులాగా చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు నేను ఎప్పుడు కూడా చేయను. అది నా జేడీ లక్ష్మీనారాయణ గారితో నేను ఏదో ఫోటోలు దిగి సెల్ఫీలు దిగానంట. మరి ఏందో, మరి సెల్ఫీలు ఎవరు దిగాడు? మరి అందరికీ కూడా తెలుసు ఆ రోజు కాపు సామాజిక వర్గం, కాపు హ్యాపీ క్రెడిట్ అని ఇక్కడ రాజమండ్రి ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని జరిగితే ఆ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చారు. బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మరి తమరికి ఆహ్వానం అందిందో లేదో నాకు తెలీదు. ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే ఆయన నా దగ్గరికి వచ్చి నా పక్కన వచ్చి కూర్చోవడం జరిగింది. నన్ను పలకరించుకుని నన్ను విష్ చేసి కూర్చోవడం జరిగింది. నేనేమి ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగలేదు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు, నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను, మీరు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడారు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత రెండో మాట కూడా ఇంకొకటి నా నోట్లోంచి వచ్చిన మాట ఇవాళ నేను చెప్తున్నా. సార్ మీరు చేసింది తప్పండి అనే ఒక పదం చెప్పా. చెప్పిన తర్వాత ఆయన ఒక అర నిమిషము సైలెంట్ అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, సీఎం గారు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ అని ఒక పదం చెప్పారు. ఇదే పదం, హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ. గుడ్ మన దేశంలో 543 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎంపీలు లోక్సభ. మరి నేను రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాను, అక్కడ ఢిల్లీ మీటింగ్ అయిన తర్వాత నేను ఇక్కడ రచ్చబండ కార్యక్రమానికి వస్తున్నాను, అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నా, నేను నిస్వార్థంగా చేస్తున్నా. గత ఎంపీ ఆయన కనబట్టలేదని ఫోటోలు కూడా వేశారు. మరి ఈ ఎంపీ ఎక్కువ కనబడుతున్నాడని మరి మీకు బాధ ఏందో నాకు తెలియట్లే. సోషల్ మీడియాలో అంటే నన్ను విమర్శిస్తే సోషల్ మీడియాలో మీకు కూడా కొంత క్రేజ్ పెరుగుతుందని విమర్శిస్తున్నారా ఏందో నాకు అర్థం. సరే ఇది కాకుండా ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, అంటే నేను ఒక మీడియా సమావేశం పెట్టి ప్రాపర్గా సీఎం గారు నోటీస్కి తీసుకుని వెళ్ళిన తర్వాత నేను చెప్పాలనుకున్నా, రాజమండ్రికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ ఇది శాంక్షన్ లెటర్. ఇది అంటే నేను ఇంకా కూడా బయట పెట్టలా. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా?
అవుటర్ రింగ్ రోడ్కి సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ అయితేనేమి, నా యొక్క ఆలోచన, నా యొక్క బ్రాడ్నెస్ ఏందనేది ఒకసారి తెలుసుకోండి. ఒక రాజమండ్రికి, నేషనల్ హైవేకి ఎబేటింగ్గా ఉన్న రాజమండ్రికి ఒక 5 లక్షల దగ్గర దగ్గర పాపులేషన్ ఉంటే దానికి ఒక స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. బికాస్ ఆఫ్ డ్యూ టు ట్రాఫిక్ దేర్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ టు ఎ ఔటర్ రింగ్ రోడ్.